తొర్రూరు మండలం కట్కాల గ్రామంలో బతుకమ్మ విగ్రహం ఆవిష్కరణ. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఎర్రబెల్ దయాకర్ రావు, చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషా దయాకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్మికులకు ఐదుగురికి ఈ రకంగా నెలకు వచ్చేసి 429,000 రావడం జరుగుతుంది. మా మంత్రి గారి సహకారంతో కళ్యాణ లక్ష్మి 35 మందికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు 500 కర్కాల గ్రామానికి వస్తున్నాయమ్మ మా మంత్రి. ఇటు చూడండి, ఇటు చూస్తే అవతల మాకు ఒక 500 ఎకరాల వ్యవసాయ భూములు ఉంటాయి. మా ఊరు రైతులకు వాళ్ళు పోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 15 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక చిన్నపాటి బ్రిడ్జి కనుక నమస్కారాలు. మరి ఈరోజు సార్ మనం మొన్నటి ఎలక్షన్లో ఏవైతే మరి వాగ్దానాలు చేయడం జరిగిందో అవన్నీ కూడా అంచెలంచెలుగా మరి జగన్ గారు చేస్తూనే ఉన్నారు. ఈ బ్రిడ్జ్ ఒకటి కావాలని ఇప్పుడే నేను వస్తున్నప్పుడు నా పిల్లలు చెప్తా ఉండే సారు, మొన్న ఈ బ్రిడ్జ్ గురించి మరి సారు చేయడానికి ముందుకొచ్చి మరి అమలు చేయడానికి పెట్టినారట కానీ అది కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పనిచేయడానికి మరి ఒక దానివల్ల ఆలస్యం అవుతుంది. కారణం కాంట్రాక్టర్లకి కొద్ద బిల్లులు రాక మరి అంటే మీకు పనులకి ఏం చదవలేదు. మీ ప్రతి మీ గ్రామానికి ఒక అన్న, మీ అందరి కుటుంబాలకు ఒక అన్న మీకు అన్న ఉన్నాడు కాబట్టి మీరు అడిగిందే తడువుగా మరి సంతోషంగా పనిచేసే నాయకుడికి ఆ భగవంతుడు మీకు ఇచ్చినందుకు మీరు అందరూ కూడా అన్నను కాపాడుకుంటారని పండుగ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను.